కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని చారిత్రాత్మక హిందూ కళాశాలలో నకిలీ మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠ్ పీహెచ్డీతో ప్రిన్సిపాల్గా గేరా మణిబాబు చలామణి అవుతున్న విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. ఆంగ్ల అధ్యాపకుడైన ప్రిన్సిపాల్ మణిబాబు జనవరి 2019 నుండి నకిలీ డాక్టరేట్తో ప్రిన్సిపాల్గా కొనసాగుతున్నారు. ఇదే కళాశాలలో ఆంగ్ల అధ్యాపకుడైన డాక్టర్ పంకజ్ కుమార్ చేసిన ఫిర్యాదుతో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. యూజీసీ 2010 నిబంధనల ప్రకారం భారతదేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో దూర విద్యలో పీహెచ్డీ చేయడంపై నిషేధం విధించారు. ఈ విషయంపై ఉన్నత విద్యాశాఖకు ఎన్ని ఫిర్యాదులు చేసినప్పటికీ వారి నుండి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం విద్యావేత్తలకు తీవ్ర దిగ్భ్రాంతి గురిచేసింది. యాజమాన్యం మాత్రం చోద్యం చూస్తూ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. డాక్టర్ పంకజ్ కుమార్ ఫిర్యాదు మేరకు ప్రిన్సిపాల్ గేరా మణిబాబు వారణాసి విశ్వవిద్యాలయ గైడ్ డాక్టర్ నలిని శ్యామ్ కామిల్ ను ఫోన్లో సంప్రదించగా నకిలీ అని నిర్ధారించారు. ఇప్పటికైనా మచిలీపట్నం హిందూ కళాశాల యాజమాన్యంతో పాటు ఉన్నతాధికారులు కళ్లు తెరిచి అడ్డుకట్ట వేయాలని విద్యార్థి సంఘాలు మరియు డాక్టర్ పంకజ్ కుమార్ డిమాండ్ చేస్తున్నారు. So the child is very much interested to get such a colorful balloons, but the parents, they are not at all interested. Then what will happen? The boy also moved on with the man in his mind. ఫేక్ సర్టిఫికేట్స్ ఉన్నటువంటి ఆరోపణలు ఈ మధ్య సోషల్ మీడియాలో చూడడం జరిగింది. అవి ఎంతవరకు నిజమో మాకు కాదో మాకు తెలియదు, కానీ మేనేజ్మెంట్ వారు వాటి మీద ఎంక్వైరీ చేసి నిజమో నిగ్గు తేల్చాల్సిందిగా కోరుతున్నాను.